कोडमलूर मंडल नार्त राजुपालंलोनी कोवूर व्यवसाय मार्केट यार्ड सब्सिडी तो आयल काउंटर्लु प्रारंभिंचारु। ई कार्यक्रम में कोवूर एएमसी चेयरमैन राजगिरी चंचम्मा मरियु कोवूर एएमसी वाइस चेयरमैन पच्चिपाल राधाकृष्ण रेड्डी डीएएबी चेयरमैन दड्डम रेड्डी निरंजन बाबू रेड्डी पाल्गोन्नारु। ఆయిల్ ధరలు అధికంగా పెరగడంతో రాష్ట్ర ప్రజలకు తక్కువ ధరకు వంట నూనె అందించాలని రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 3 ప్యాకెట్ల చొప్పున పామ్ ఆయిల్, వేరుశనగ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ అందిస్తున్నట్లు చెప్పారు। త్వరలోనే కోవూరులో కూడా వంట నూనె కౌంటర్లు ప్రారంభిస్తామని చెప్పారు। ఈ రోజు కోవూరు వ్యాపార మార్కెటింగ్ కమిటీ కార్యాలయంలో ఆయిల్ ప్యాకెట్స్ ఇవ్వడం లాంచింగ్ మొదలైంది। ఈ కార్యక్రమంలో నిరంజన్ బాబు రెడ్డి గారు, డిఎస్ఓ గారు, మన డైరెక్టర్లందరూ కూడా రావడం జరిగింది। ఇది ఈ మధ్య కాలంలో విపరీతంగా ఆయిల్ రేట్లు 90 రూపాయలు ఉన్న సన్ ఫ్లవర్ ఆయిల్, 70 రూపాయలు ఉన్న పామ్ ఆయిల్ ఆయిల్ సుమారుగా డబుల్ అయిపోయినాయి। 200కి వెళ్ళిపోయింది సన్ ఫ్లవర్ ఆయిల్, 170 రూపాయలకి పామ్ ఆయిల్, సాధారణ మానవులందరూ వాడే పామ్ ఆయిల్ ఆయిల్ కూడా 175 రూపాయలకు వెళ్ళిపోయింది। అది చూసి మన జగన్ మోహన్ రెడ్డి గారు, మన గౌరవ శాసన సభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు దీని గురించి చర్చించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆయిల్ మనకి ఇస్తే బాగుంటుంది, సొసైటీ తరపున మార్కెటింగ్ దీని తరపున ఇస్తే బాగుంటుందని అనుకొని జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా నిర్ణయం తీసుకొని మనందరికీ కూడా రేషన్ కార్డు, రైస్ కార్డు, రైస్ కార్డు తరపున ఒక కార్డుకి 3 లీటర్లు ఇవ్వడం జరుగుతుంది। అవి పామ్ ఆయిల్ చాలా తక్కువ రేటుకి వస్తుంది, రోడ్ మామూలుగా బయటకన్నా కూడా 30 నుంచి 40 రూపాయలు తగ్గింది, 140 రూపాయస్, 140 రూపాయలు। రైస్ బ్రౌన్ ఆయిల్ అయితే 156 రూపాయలు, ఇది వేరుశనగ నూనె ఆయిల్ గాని అయితే 158 రూపాయలు, చాలా తక్కువ ధరతో మనం ఇవ్వడం జరుగుతుంది। దీని ప్రజలందరూ కూడా రేషన్ కార్డు తెచ్చుకొని దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం। కోవూరులో కూడా దీని బ్రాంచ్ పెట్టాలని ఏడీ గారు, నిరంజన్ బాబు రెడ్డి గారు కానీ డిఎస్ఓ గారు అందరితో మాట్లాడాం। త్వరలో కోవూరులో కూడా దీన్ని పెడతాము, దాదాపు చాలా ఆయిల్ ఉంది, కోవూరులో కూడా బ్రాంచ్ తొందరగా ఓపెన్ చేస్తామని తెలియజేస్తున్నాం।